ఈరోజు మనం రెండు భుజాల పొడవు వాటి మధ్య ఏర్పడే కోణం కొలత ఇచ్చినప్పుడు త్రిభుజాన్ని నిర్మించడం నేర్చుకుంటాం రాహుల్ త్రిభుజం ఏబీసీని నిర్మిస్తున్నాడు త్రిభుజం ఏబీసీలో భుజం ఏబీ పొడవు రెండు పాయింట్ ఏడు సెంటీమీటర్లు భుజం బీసీ పొడవు నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్లు మరియు కోణం బీ కొలత అరవై ఐదు డిగ్రీలు రాహుల్ రాహుల్కు ఎస్ఎస్ఎస్ నియమం ఆధారంగా త్రిభుజాన్ని నిర్మించడం వచ్చు ఎస్ఎస్ఎస్ నియమం ప్రకారం త్రిభుజం నిర్మించడానికి త్రిభుజం యొక్క మూడు భుజాల కొలతలు తెలిసి ఉండడం అవసరం త్రిభుజం రాహుల్ కు ఏబి మరియు భుజాల కొలత తెలుసు కానీ భుజం సిఏ కొలత తెలియదు అందువల్ల రాహుల్ త్రిభుజం ఏబీసీని నిర్మించలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి రాహుల్ త్రిభుజం ఏబీసీని నిర్మించగలిగి ఉండేవాడా రండి చూద్దాం త్రిభుజాల సర్వసమానత్వంలో అంటే కాంగ్రెన్సీ ఆఫ్ మనం మనమేం నేర్చుకున్నామంటే మొదటి త్రిభుజంలోని రెండు భుజాలు వాటి మధ్య కోణం రెండవ త్రిభుజంలోని సదృశ భుజాలు వాటి మధ్య కోణానికి సమానంగా ఉంటే అప్పుడు ఆ రెండు సర్వసమానంగా అంటే కాంగ్రువెంట్ ఉంటాయి సర్వసమానత్వం యొక్క ఈ నియమాన్ని ఎస్ఎఎస్ నియమం లేదా ఎస్ఏఎస్ క్రైటీరియా అంటారు ఈ నియమం తెలిపే మరో విషయం ఏమిటంటే రెండు భుజాలు వాటి మధ్య కోణం కొలత ఇచ్చినట్లయితే మనం ఒక ప్రత్యేకమైన త్రిభుజాన్ని అంటే యూనిక్ ట్రయాంగిల్స్ను నిర్మించగలం రండి ఎస్ఏఎస్ నియమం ఆధారంగా త్రిభుజం ఏబీసీని నిర్మిద్దాం స్టెప్ ఒకటి మొదట మనం త్రిభుజం ఏబీసీ యొక్క కొలతల ప్రకారం ఒక చిత్తు ఆకారాన్ని గీద్దాం చిత్తు ఆకారాన్ని గీయడం ద్వారా త్రిభుజ నిర్మాణం ఎలా చేయాలో మనకొక అవగాహన వస్తుంది ఈ విధంగా మనం త్రిభుజాన్ని సులభంగా నిర్మించగలుగుతాం స్టెప్ రెండు దీని తరువాత మనం నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్ల పొడవు గల ఒక రేఖాఖండాన్ని లైన్ సెగ్మెంట్ గీద్దాం రేఖాఖండానికి బీసీ అని పేరు పెడదాం స్టెప్ మూడు భుజం బీసీ భుజం ఏబీల మధ్య కోణం ఏబీ ఉంది దాని కొలత అరవై ఐదు డిగ్రీలు అందువల్ల మనం కోణమానిని అంటే ప్రొట్రాక్టర్ సాయంతో బిందువు బీను కేంద్రంగా భావించి అరవై ఐదు డిగ్రీల కొలత గల కోణాన్ని గీద్దాం అంటే బిందువు పై మనం ఒక కిరణాన్ని అంటే రేణి గీద్దాం కిరణానికి బీడి అని పేరు పెడదాం కిరణం బీడీ రేఖాఖండం బీసీతో అరవై ఐదు డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది కిరణం బీడీ పైనే బిందువు ఏ ఉంది మనం కిరణం బీడీ పైన బిందువు ఏ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని కనుగొనాలి స్టెప్ నాలుగు ప్రశ్నల్లో ఇచ్చినట్లుగా భుజం ఏబీ కొలత రెండు పాయింట్ ఏడు సెంటీమీటర్లు అంటే బిందువు బి బిందువు ఏ నుండి రెండు పాయింట్ ఏడు సెంటీమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం రెండు పాయింట్ ఏడు సెంటీమీటర్లు వ్యాసార్థం అంటే రేడియస్ తీసుకొని బిందువు బీను కేంద్రంగా భావిస్తూ కిరణం బీడీ పైన ఒక చాపరేఖను గీద్దాం చాపరేఖ కిరణం బీడీను ఒక బిందువు వద్ద ఖండిస్తుంది మనకు లభించే ఖండన బిందువే త్రిభుజం ఏబిసి యొక్క శీర్షం ఏ స్టెప్ ఐదు ఇప్పుడు మనం బిందువు ఏ మరియు బిందువు సిని జోడిద్దాం తద్వారా మనకు త్రిభుజం ఏబీసీ యొక్క భుజం సిఏ లభిస్తుంది కాబట్టి మనం ఎస్ఏఎస్ నియమాన్ని ఉపయోగించి త్రిభుజం ఏబీసీని నిర్మించాం ఈరోజు మనం రెండు భుజాల పొడవు వాటి మధ్య ఏర్పడే కోణం కొలత ఇచ్చినప్పుడు త్రిభుజాన్ని నిర్మించడం నేర్చుకున్నాం తరువాతి వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను చూద్దాం